హాయండి, ఎత్తైన పొడవైన జుట్టు కావాలంటే నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఏ అమ్మాయి అయినా కూడా పొడవైన ఎత్తైన జుట్టు కావాలని కోరుకుంటుంది. అలా కావాలంటే ఇప్పుడు నా వీడియో చివరి వరకు చూడండి. చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని అలానే వెల్లిపాయ గుడ్లను ఒలుచుకొని దాంట్లో కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మొత్తం పేస్ట్ చేసుకుంటాం. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైనర్ సహాయంతో మనం జ్యూస్ని తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయ జ్యూస్ని తీసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్, మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అనేది ఆ జ్యూస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మనం నైట్ పడుకున్నప్పుడు మనం కొంచెం మెంతులు నానబెట్టుకున్న వాటర్ను మనం ఆ ఉల్లిపాయ జ్యూస్లో వేసుకోవాలి. చాలా అంటే చాలా మంచిదండి. ఈ వేసవికాలంలో చల్లదనాన్ని ఇస్తుందండి హెయిర్కి. అలా హెయిర్కి చల్లదనం ఇచ్చిన తర్వాత మనకు చెమట పట్టిన కూడా మన హెయిర్ అనేది ఊడదండి. అలానే ఇప్పుడు మనం షాంపు అనేది, ఏది మీరు ఏ షాంపు వాడతారో ఆ షాంపు అనేది ఇందులో వాడుకోవాలి. యూస్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం బాగా స్పూన్తో కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అనేది జ్యూస్లో కలిసిపోయినంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఎలా వచ్చింది. ఇలా మొత్తం నురగొచ్చే వరకు కూడా ఆ షాంపుని బాగా కలపాలండి. ఇలా మనం బయట కాలుష్యం వల్ల మన హెయిర్కి అనేది చాలా చాలా దుమ్ము ధూళి పడడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు ఊడిపోద్దండి. అలా ఊడకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ ప్యాక్ యూజ్ చేయండి. మీ హెయిర్ అయితే వారంలో ఊడిపోయిన జుట్టు మళ్ళీ పుట్టుకొస్తుంది. నన్ను ఒక్కసారి నమ్మండి ప్లీజ్. అలానే ఇందులో కొంచెం నిమ్మబద్ద ఉంటుంది కదండి, నిమ్మబద్ద వేసుకోవడం వల్ల మన చుండ్రు సమస్య ఉన్నా కూడా పోతుందండి. నెక్స్ట్ ఈ వేసవికాలం వస్తుంది కదండి, ఈ వేసవికాలంలో చెమట పెట్టడం వల్ల చుండ్రు కూడా ఎక్కువగా ఉంటుంది, డాండ్రఫ్. అలానే ఇప్పుడు మనం నిమ్మకాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు కూడా ఈ జ్యూస్ని ఒక పక్కన ఉంచుకున్న తర్వాత మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మన మొదల నుంచి చిగులు వరకు కూడా ఈ ప్యాక్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మన ఫింగర్స్తో మనం నీట్గా మద్దనం చేసుకోవాలి. చూడండి, ఇలా మద్దనం చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మనం ఇలా చిగ పెట్టుకున్న తర్వాత తలక్షానం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అందమైన పొడవైన జుత్తుని మనం సొంతం చేసుకోవచ్చండి. అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్.